చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ మనం ఒక ప్రేయర్తో మనం స్టార్ట్ చేసుకుందాము ప్రేమ గల మా పర్లోకపు తండ్రి మా గొప్ప నీకు వందనాలు మరి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మాకు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకే నీకు వందనాలు కరోనా వైరస్ నుండి మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ మరి మేము నేర్చుకుంటున్న పాఠాలను బట్టి మరి పిల్లలు మరి జ్ఞాపకం ఉంచుకొని మరి వారికి వారి యొక్క జీవితంలో వారికి మీరే సహాయం దయచేయమని వేసే పరిశుద్ధమైన మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మనం ఇప్పుడు పాఠంలోనికి వెళ్దాము మీకు గుర్తుంది అనుకుంటే లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నది ఫస్ట్ బేబీ గురించి నేర్చుకున్నాం కదా లోకంలోనికి వచ్చిన ఫస్ట్ బేబీ గురించి ఈ రోజు మనం లోకంలోనికి వచ్చిన సెకండ్ బేబీ గురించి మనము నేర్చుకుందాం పిల్లలారా లాస్ట్ సండే పోయిన ఆదివారము మనము కయ్యను గురించి మనము చూసుకున్నాము ఈ ఆదివారము మనము కయ్యేను తమ్ముడైన హేబేలు గురించి మనము చూసుకుందాం ఆదాము హవ్వలకు రెండవ కుమారుడైన హేబేలు సంగతి చూసుకుందాం గ గడిచిన వారము మనము కయ్యిను మరి ఆయన మొదటి కుమారుడుగా మొదట ఫస్ట్ బేబీ ఇన్ ద వరల్డ్ అని మనము చూసుకున్నాము కానీ మరి ఆదాము హవ్వలు పాపం చేసినారు కాబట్టి పాపమునకు నాకు ప్రతిఫలంగా మరి కయ్యిను ఎంతో ఘోరమైన మరి ఒక నరహత్య చేసేవాడుగా మరి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసిన వాడుగా మనము గడిచిన వారము చూసుకున్నాం మరి మనం ఏం నేర్చుకుంటున్నామో ఈ సండే స్కూల్ పాఠాలలో ఆ ఆ యొక్క విషయాలను మనం గమనించుకొని మన జీవితంలో ఆ విధంగా ఉండకుండా మనము మనల్ని మనము మరి జాగ్రత్త వహించుకోవాలి మరి ఈసారి మనము హేబేలు గురించి చూసుకుందాం హేబేలు ఈ లోకంలో రెండవ కుమారుడుగా జన్మించినాడు మరి అంతేకాకుండా అతడు మరి హెబ్రి పదకొండవ అధ్యాయంలో అతడు మరి మొదటి వాడుగా ఆ యొక్క విశ్వాస వీరుల పట్టికలో హాల్ ఆఫ్ ఫెయిత్ అని అంటారు ఆ యొక్క హీరోస్ ఆఫ్ ఫెయిత్ వాళ్ళ మధ్యలో అతడు మరి ఫస్ట్గా ఉన్నట్లు మనం చూస్తున్నాం మరి దేవునికి విధేయత చూపే వారిలో ఈ లోకంలో మరి పుట్టిన వారిలో దేవునికి విధేయత చూపిన వారు అంటే హేబేలును మనము మొ మొట్టమొదటి వానిగా మనము గమనించవచ్చు మరి మతేసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో హేబేలును నీతి హేబేలు అని కూడా మనము చూడొచ్చు మరి హేబేలు నీతి మరి మనం ఏ విధంగా చూడొచ్చు అంటే అతని యొక్క మరి మనస్తత్వము మరి దేవునికి లోబడి ఉండాల దేవునికి ఇష్టపరచాల అనే మనస్తత్వము అతనికి కలిగి ఉండే కాబట్టి మరి ఆదమోహలకు పుట్టిన రెండవ కుమారుడైన హేబేలు మరి దేవుణ్ణి మరి ఇష్టపరిచిండు దేవునికి విధేయుడుగా ఆయన ఉండే అనమాట మరి హెబ్రి పదకొండో అధ్యాయంలో మనం చూసినట్లయితే హేబేలు విశ్వాసము ద్వారా మరి దేవునికి ఎంతో శ్రేష్టమైన బలి అర్పించిండే ఎక్సలెంట్ సాక్రిఫైస్ మరి పిల్లలు మరి మీరు స్కూల్లో మంచిగా చేసినప్పుడు మీకు గుడ్ వస్తుంది వెరీ గుడ్ వస్తుంది ఎక్సలెంట్ అనే మాట కూడా మీ టీచర్స్ మరి మీరు మీకు వాడుతూ ఉంటారు కాబట్టి ఎక్సలెంట్ అంటే మీరు ఎంత ఒక్క పొరపాటు కూడా లేకుండా మీరు మీ యొక్క పరీక్షలలో మీ యొక్క మరి క్లాస్ వర్క్స్లలో హోంవర్క్స్లలో మీరు చేసినారు అని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఎక్సలెంట్ సాక్రిఫైస్ మరి హేబేలు దేవునికి అర్పించిండు మరి శ్రేష్టమైన బలి అని తెలుగులో మనము చెప్పవచ్చు శ్రేష్టమైన అంటే అన్నిట్లో మరి ఎంతో ఉత్తమమైనది అనమాట ఆయన అర్పించిండు అంటే ఆయన విశ్వాసము ద్వారా దేవునికి ఆ యొక్క బలి అర్పించిండు మరి హేబేలు యొక్క జీవితం మనం చూసినట్లయితే మరి అతడు గొర్రెల కాపరిగా మరి ఆయన యొక్క జీవితము ఉండే మరి ఆ గొర్రెలలో మరి మొదట పుట్టింది మరి గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దేవునికి బలిగా అర్పించిండు ఎందుకంటే రక్తము చింద చిందించనిది పాప క్షమాపణ లేదు అనే విషయము మరి హేబేలు తెలుసుకున్నాడు ఎవరి ద్వారా తెలుసుకున్నాడు అంటే ఆదాము హవ్వలు కయ్యను హేబేలుకు ఇద్దరికి కూడా వారికి మంచి పాఠాలను ఇదినారు మరి ఏదైనా తోటలు ఏ విధంగా వారు ఏమేమి నేర్చుకున్నారో మరి ఏమి పొరపాట్లు చేసిన ఆదాము హవ్వలు ఆ యొక్క పొరపాట్లు మరి సమస్తం కూడా దేవుడు ఏ విధంగా వాళ్ళతో కలిసి మరి వాళ్ళతో ఏ విధంగా సంభాషిస్తుండే కమ్యూనికేషన్ చేస్తూ ఉండే అనమాట దేవుడు వాళ్ళతో ప్రతి ఈవినింగ్ వచ్చి మరి హవ్వలతో ఎంతో చక్కగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతుండే కానీ ఎప్పుడైతే వారు దేవునికి అవిధేత చూయించరో ఎప్పుడైతే వారు దేవుని మాట వినలేదో ఆ యొక్క తినకూడని పండు తిన్నరు మరి అప్పుడు వాళ్ళు పాపులుగా అయిపోయినరు ఆ యొక్క విషయాలు అన్నీ కూడా మరి కయ్యను హేబేలకు ఇద్దరికి కూడా వాళ్ళు టీచింగ్ చేసినరు వాళ్ళు ఆదామోహ వాళ్ళు గుడ్ టీచర్స్ అనమాట చిన్నప్పుడే మరి వాళ్ళ పిల్లలకు తప్పకుండా నేర్పించి ఉంటారని మనం చెప్పొచ్చు ఎందుకంటే హే ఎప్పుడైతే ఎక్సలెంట్ సాక్రిఫైస్ దేవునికి అర్పించిండో ఎప్పుడైతే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించిండో మనం చెప్పొచ్చు అతడు తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుండి అతడు నేర్చుకొని ఉంటాడని మరి ఎప్పుడైతే హవ్వలు పాపం చేసినరూ ఆ పాపాన్ని మరి కప్పుటకు లేకుంటే ఆ పాపాన్ని దానికి తొలగించుటకు మరి దేవుడు అక్కడ ఒక దేవుడు అక్కడ ఒక గొర్రె పిల్లను వధించిండు అనే విషయము మరి వారు హేబేలు కయ్యేనులకు ఇద్దరికి కూడా నేర్పించి ఉంటారు కాబట్టి హేబేలు ఆ యొక్క విషయాలన్నీ కూడా తన హృదయంలో ఎంతో భద్రం చేసుకున్నాడు అతడు పెద్దవాడైన తర్వాత ఎప్పుడైతే కయ్యేను హేబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పించాలా అర్పణములను తీసుకొని రావాలా అని అనుకున్నప్పుడు మరి హేబేలు ఎంతో శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించిండు దేవునికి ఏదైతే దేవుని ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమైన బలిని దేవు దేవునికి హేబేలు అర్పించిండు కాబట్టి చిన్ననాడు నేర్చుకున్నది తప్పకుండా పెద్దగా అయిన తర్వాత దాన్ని మనం పాటిస్తే మనకు ఎంతో ఆశీర్వాదాలు దేవుని వలన మనం మెప్పు పొందుతాము కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చిన్నప్పటి నుండి మీరు సండే స్కూల్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క విషయాలను మీరు బ మీ యొక్క హృదయాలలో భద్రం చేసుకొని పెద్దగా అయిన తర్వాత పాపం చేయకుండా ఉండడానికి మీరు మిమ్మల్ని మీరు ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకం చాలా చెడ్డది ఈ లోకం చాలా భయంకరం కాబట్టి మరి మనము దేవునికి ఇష్టకరమైన బిడ్డలంగా మనము జీవించాలి కాబట్టి హేవేలు లాగా మరి మనం కూడా మరి దేవునికి ఇష్టమైన బలిని తీసుకొని రావాల మరి మరి తుదకు హేబేలు అతడు మంచి చేసిండు కానీ మరి కయ్యనుకు అతని మీద ఎంతో కోపము మనం గడిచిన వారం మనం చూసుకున్నాం మరి కోపము వలన ద్వేషం వచ్చింది కయ్యనుకు ద్వేషం వలన మరి అతనికి ఆయనకు ఇంకా ద్వేషం పుది పుట్టి అసూయతో మరి హత్య చేయవలసి వచ్చిందనమాట కాబట్టి అమాయకుడైన హేబేలు ఆయనకు ఏమి కూడా తెలియదు మరి ఆయన మంచి మనస్తత్వంతో దేవునికి అర్పించిండు మంచి హార్ట్ గుడ్ మరి ఇంటెన్షన్తో మరి దేవుని నేను ఇష్టపరచాల దేవునికి ఏదైతే ఇష్టమో మరి నేను పాపిని కాబట్టి నా పాపం కొరకని మరి ఆ యొక్క బలి అర్పించాలా మరి ఆ యొక్క ఉద్దేశంతో ఆయన ఆ యొక్క గొర్రె తీసుకొని వచ్చి దేవునికి అర్పించిండు కాబట్టి పిల్లలారా మరి దేవునికి ఏదైతే ఇష్టమో దాన్ని మనం చేద్దాం దేవునికి ఇష్టం లేనిది మనం చేయకూడదు దేవునికి ఇష్టం లేనిది మనం చేస్తే దేవునికి ఎంతో దుఃఖము కాబట్టి మనం దేవునికి దుఃఖం పుట్టిస్తే మనకు అది ఆశీర్వాదకరం కాదు కాబట్టి కయ్యను దేవుణ్ణి దుఃఖపరిచిండు కాబట్టి ఆయన శాపగ్రస్తుడుగా ఈ ఒక లోకంలో ఉండిపోయాడు అనమాట కాబట్టి మనం హేబేలు యొక్క విషయం చూసుకుంటే హేబేలు దేవునికి విధేయత చూపిన వారిలో మొట్టమొదటి వాడుగా మనం చూసుకోవచ్చు కాబట్టి హేబేలు లాంటి మనస్తత్వం మనం కూడా కలిగి ఉండి దేవుణ్ణి మరి ఇష్టపరుస్తూ దేవునికి విధేయత చూపిస్తూ మనము ఉండాలని దేవుని యొక్క ఆశ కాబట్టి మరి హే మనకు కూడా దేవుడు మరి ఎన్నో విషయాలు ఇచ్చిండు మనం కూడా దేవునికి అర్పించాలి మరి ఫస్ట్ మనం దేవుణ్ణి యేసుప్రభు నా పాపంలో కొరకు చనిపోయాండు యేసుప్రభు కూడా ఒక గొర్రె పిల్లలాగా ఈ యొక్క లోకానికి వచ్చి బలి అయిపోయినాడు జాన్ వన్ ట్వంటీ నైన్ యూహన్స్ వార్త మొద మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ప్రకారము యేసుప్రభు ఒక గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు కాబట్టి మరి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తంలో మన పాపాలను మరి కడగబడితేనే మనకు ఆ యొక్క పాప క్షమాపణ కాబట్టి మనం యేసుప్రభు నమ్ముకోరా నా పాపం కొరకు ఎంత ఘోర పాపినైనా నా కొరకు యేసుప్రభు చనిపోయిండు పాత పెట్టబడ్డాడు తిరిగి లేచిండు అనే విషయం మనం నమ్ముకుంటే పశ్చాత్తాపంతో మనం నమ్ముకుంటే మనము దేవుని యొక్క అవుతాం దేవుని యొక్క బిడ్డలు తప్పకుండా దేవునికి అర్పించాలి దేవుడు మనకి ఏమి ఇస్తే దాంట్లో నుండి మనం దేవునికి అర్పించాలి దేవుడు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చిండు టైం గుడ్ టైం కదా మనకు పిల్లలకు ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కేవలం మీరు చదువుకోవాలా అది ఒక్కటే రెస్పాన్సిబిలిటీ దాని తప్ప మీకు ఇంకా వేరే రెస్పాన్సిబిలిటీస్ లేవు కాబట్టి దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు మనకు కాబట్టి ఆ సమయంలో దేవునికి మనము అర్పించాలా దేవుడు కోరుతున్నాడు మంచి ఎక్సలెంట్ టైం నాకు ఇవ్వండి అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేని టైం దేవునికి అర్పించాలి మనము మరి ఆ టైంలో దేవునితో మనము ఎలాంటి డిస్టబెన్స్ లేని టైంలో మనం దేవునితో టైం గడపాల మరి అంతేకాకుండా దేవుడు మనకి ఇచ్చిన సమయంతో మరి మనము దేవుణ్ణి ఆరాధించాలా అంతేకాకుండా మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలా ఆ యొక్క సమయాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలా మరి మంచిగా సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని అంతేకాకుండా దేవుడు మనకు మంచి శక్తి ఇచ్చాడు కదా మీరు చిన్న పిల్లలకు చాలా ఎనర్జీ ఉంటుందంట కాబట్టి మీ ఎనర్జీని కూడా దేవుని కొరకాని వాడాలా మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలా వేరే వారికి మరి కొంత కొన్నిసార్లు కొంతమంది పిల్లలకు చక్కగా మాట్లాడే తలాంత ఉంటుంది కాబట్టి ఆ ఆ మాట్లాడే విషయాలు ఏ విధంగా నేను దేవుని గురించి ఇతరులకు చెప్పాలి అనే విషయంలో మీరు ఇంకా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి దేవునికి మనము ఎక్సలెంట్ సాక్రిఫైస్ మనము శ్రేష్టమైన బలిని మనము అర్పించాలి దేవుడు మనకి ఇచ్చిన వాటిలో సమస్తమును మనం దేవునికి మరి మంచి మనస్తత్వంతో మనం అర్పించాలి అంతేకాకుండా దేవుడు మనకిచ్చే డబ్బును కూడా దేవునికి మనము మరి దేవుడు దేవునికి ఇష్టానుసారంగా ఇష్టము ఏ విధంగా ఇష్టమో మరి దాన్ని దేవునికి అర్పించాలి థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ అని ఇవ్వాలి దేవునికి అంతేకాకుండా టైత్స్ అని ఉంటాయి కాబట్టి అది ఇవన్నీ పెద్దవారికి కానీ చిన్నప్పుడే మీరు నేర్చుకుంటే మీరు పెద్దగా మీరు వీటిని మీ యొక్క లైఫ్లో దాన్ని మీరు పాటిస్తారనమాట కాబట్టి లాగా మనం కూడా దేవునికి ఎక్సలెంట్ సాక్రిఫైస్ అర్పించి మనము దేవుని నుండి మనము మరి మెప్పు పొందాల ఆయన ఒక రైచెస్ మ్యాన్ అని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు అనమాట కాబట్టి మరి మీ మీకు కంటెత వాక్యము మీరు హీబ్రూస్ లెవెన్ చాప్టర్ ఫోర్త్ వర్స్ మీరు కంఠత వాక్యంగా మీరు తీసుకోవచ్చు ప్రతి వారము మరి ఒక కంఠత వాక్యం ఇస్తాము అది మీరు నేర్చుకోండి మేము అడగం మిమ్మల్ని నేర్చుకున్నారా లేదా అని కాబట్టి మరి మీరు ఆ యొక్క కంఠిత వాక్యాలు నేర్చుకోండి మరి నెక్స్ట్ వీక్ నేను మిమ్మల్ని కయ్యను హేబేలు గురించి ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతా మరి మీరు ఎంతమంది మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వగలుగుతారో చూద్దాం మనము మరి ఈ యొక్క పాఠాన్ని మనం ఇక్కడ ముగించుకుందాం Thank you. పాట విన్నారు కదా మరి కోప గించకు వచ్చింది పాప అనే పాట లాస్ట్ టైం మనము కయ్యని సంగతి నేర్చుకున్నాం మరి మరి కయ్యని ఏ విధంగా ఆయన కోపంతో ఏ విధంగా మరి హేబెల్ని చంపినాడో చూసుకున్నాము ఆ విధంగా మరి ఆ ఆ అంశం మీద మనము ఈ యొక్క పాటను నేర్చుకున్నాము మీరు ఈ యొక్క పాటను తిరిగి తిరిగి కూడా నేర్చుకోవచ్చు మరి ఆ యొక్క యాక్షన్స్ అవన్నీ కూడా మీరు చూసినారు అది నేర్చుకోండి పాట పిల్లలు ఈ రోజు మీరు ఈ పాఠం ఎంజాయ్ అనుకుంటా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఈ పాఠం మీద మీరు అక్కడ కామెంట్స్లో మీరు రాయొచ్చు మరి కామెంట్స్లో రాసి యూట్యూబ్ కిరీస్ మిషన్ యూట్యూబ్ లైక్ చేయండి సైట్స్ సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీ సండే మీరు దీన్ని వాచ్ చేయండి థ్యాంక్ యూ